రాంబాబు గారు ప్రస్తుతం సీఎం జగన్ ఎలా ఉన్నారండి? ఆయనకు అవుట్ ఆఫ్ డేంజరా? మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆయన హెల్త్ కండిషన్ కి సంబంధించి? నేను కూడా మీలాగానే వార్త విన్నాను. సో ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుందిగా మీకు. ఇన్ఫర్మేషన్ అలా చెప్పినట్టు జగన్ గారికి పైన ఒక గాయం అయింది. పెద్ద ప్రమాదకరమైన అంశం, అంటే పెద్ద ఇబ్బందికరమైన అంశం లేదు, జగన్ కి గాయం అయింది, రాళ్ళు విషయాలు అనేది నాకు వచ్చిన సమాచారం అండి. అక్కడ నుంచి చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే ప్రజాస్వామ్యంలో డైరెక్ట్ గా ఎదుర్కోవాలి తప్ప ఇలా రాళ్ళు విసిరి ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ విధంగా తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఈ రకంగా చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం రాదు అనుకుంటాడో చేస్తాడు, దట్ ఈజ్ హిస్టరీ. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూడలేక సహించలేక మళ్ళా తిరిగి అధికారంలోకి రాము అని అర్థమైపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేసే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కుట్ర చేసి చేస్తున్నటువంటి అంశంగా నేను విశ్వసిస్తున్నాను. రాబోయే కాలంలో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు నేచర్ ఎలా ఉంటుంది. ఇప్పుడైతే అధికారం రాదో హింసను ప్రోత్సహిస్తాడు, అధికారం కోసం హింసను ప్రోత్సహిస్తాడు. ఈ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినట్టయితే ఆయన చరిత్రంతా అలాగే ఉంది. ఇవాళ విజయవాడ నడిబొట్టులో గౌరవ ముఖ్యమంత్రి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లు విసిరే కార్యక్రమం చేసి గాయపరిచే కార్యక్రమం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి గాయం తెలుగు ప్రజలందరికీ జరుగుతున్నటువంటి గాయంగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి నారా చంద్రబాబు నాయుడు మూల్యం చెల్లించక తప్పదు. నారా చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితమైపోతారు రాజకీయంగా ఈ చర్య వల్లని కూడా నేను మనం చేస్తున్నాం. ఎన్నికల సమయంలో నేను మనం చూస్తాను, ఎన్ని ఎన్నికలు జరిగాయండి ఇవాళ? చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఎన్ని ఎన్నికలు జరిగాయి? కాంగ్రెస్ పార్టీ కాలంలో ఎన్ని ఎన్నికలు జరిగాయి? ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ప్రజాదరణ పొందుతున్నటువంటి ఒక నాయకుడి మీద ఈ విధంగా రాళ్ళు విసిరే కార్యక్రమం చేస్తారా? గాయపరిచే కార్యక్రమం చేస్తారా? చెప్పగలుగుతా ఉన్నా. నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి జగన్ అభిమానులకి నేను మనవి చేసేది ఏంటంటే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా లేరు, మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం, తొందరపడద్దు, ఆవేశపడద్దు, దీన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంటుందని కూడా నేను నమ్ముతున్నాను. ఆ ప్రకారంగానే మీరు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను. నిజంగా అండి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు నిజంగా ఆవేశపడి రాళ్ళు వేసిన మొదలైతే చంద్రబాబు తిరగలుగుతాడా లేదు లోకేష్ తిరగలుగుతాడండి? ఇదేనండి పద్ధతి? రాళ్ళు వేయటం దుర్మార్గం కదండి. ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి అండి, ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి అండి, ఆయన మీద రాళ్ళు వేసి అధికారం సాధించగలుగుతారా? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. చంద్రబాబు స్వభావాన్ని మరొక్కసారి తెలుగు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి సంఘటన. ఈ సంఘటనతో ప్రజలు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎంత దుర్మార్గమైందో. ఇదే విజయవాడ నడిబొడ్డులో వంగవీటి మోహన్ రంగారావు గారిని చంద్రబాబు నాయకత్వంలోనే హతమార్చారు. నిన్నగాక మొన్న ముద్దగడ పద్మనాభం గారిని ఉద్యమం చేస్తుంటే ఆయన హింసించే కార్యక్రమం చేశారు, కొట్టించే కార్యక్రమం చేశారు, బాధ్యతలను అవమానించే కార్యక్రమం చేశారు. ఆలోచించుకొని తెలుగు ప్రజలారా అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రాంబాబు గారు మీ సహచర మంత్రులు కావచ్చు, అలాగే వెల్లంపల్లి గారు కూడా దెబ్బ తగిలినట్టుగా తెలుస్తోంది. ఎవరితో అన్నా కాంటాక్ట్ అయ్యారా? అక్కడ స్పాట్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు తెలుస్తుందా? రాంబాబు గారు సహచర మినిస్టర్ వెల్లంపల్లి గారు కూడా దెబ్బ తగిలినట్టుగా ఉంది, మీరు ఎవరితో అన్నా కాంటాక్ట్ అయ్యారా అక్కడ ఉన్నటువంటి స్పాట్ లో ఉన్న వాళ్ళతో? స్పాట్ లో ఉన్న వాళ్ళతో ఒకరిద్దరితో మాట్లాడినండి. వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నారు. జనరల్ గా ఏం జరుగుతుందంటే పూలు వేస్తుంటారు, దండలు వేస్తుంటారు, అంతే కదా నాయకుడు వెళ్తున్నప్పుడు అభిమానులు. దీనిలో రాయి వచ్చి తగలటం అనేది కొంత ప్రమాదకరమైన సంఘటన. దాన్ని చాలా స్పీడ్ గా రాయి వచ్చిందని అన్నారు. అది ఎలా వచ్చింది ఏమిటి అనేది కొంత ఆగితే గాని మనం చెప్పలేం. కానీ నేనైతే 100% బిలీవ్ చేస్తున్నాను ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర. చంద్రబాబు నాయుడు గారే దీన్ని ప్రోత్సాహం చేస్తారు. ఆయన స్వభావాన్ని బట్టి నేను ఆ రకమైనటువంటి ఆరోపణ చేస్తున్నాను. అలాగే రాంబాబు గారు గతంలో కూడా విపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆయన మీద కత్తిదాడి జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ముందే ఒక టార్గెటెడ్ గా క్యాట్ బాల్ తో ఆయన అటాక్ చేసినట్టుగా ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది షోర్ గా అని చెప్పలేము, బట్ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. సో మీకు ఎలా అనిపిస్తోంది అంటే చీకట్లో టార్గెట్ మిస్ అవ్వకుండా
ఆ ఎడమ కంటికే తగిలే విధంగా టార్గెట్ చేశారండి, అని ఎలా చూడాలి? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే, యా, బట్ ఒకటైతే మాత్రం వాస్తవం, ఈ ఒక్క రాయి కాదు చాలా రాళ్ళు వేస్తుంటారు. ఈ ఒక్క రాయి ఆయన తాకింది, కొన్ని మిస్ అయి ఉంటాయి. సో ఇది కావాలని ఇంటెన్షనల్ గా చేసినటువంటి చర్య తప్ప మరొకటి కాదు. క్రిమినల్ ఇంటెన్షన్ తో చేసినటువంటి సంఘటన, దీని మీద విచారణ జరగవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. నేనైతే నమ్ముతున్నాను ఇది చంద్రబాబు నాయుడు గారు కొట్టింది. అంటే బేసిక్ గా మీరు ఆ చుట్టుపక్కల సత్తెనపల్లి కావచ్చు, ఇటు విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఆ ఏరియాస్ లో కొంత సెన్సిటివ్ ప్లేసెస్ లో సింగనగర్ డాబా హోటల్ సెంటర్ ఉంటుందా అండి? దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుందా? అంటే ఈ సెన్సిటివ్ విషయాల్లో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దాన్ని మనం ఇప్పుడు ఊహతో చెప్పాల్సిందే తప్ప, దోషులు ఎవరు అనే దాన్ని మనం మన అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేయగలం తప్ప, ఇన్వెస్టిగేషన్ లోనే వాస్తవాలు బయటకు వస్తాయి, ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయని నమ్ముతున్నా. అలాగే రాంబాబు గారు, ప్రస్తుతం ఆ గాయం ఇంటెన్సిటీ ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఆయనకి ఏమైనా స్కానింగ్స్ కావచ్చు, ఫర్దర్ గా మెడికల్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా కావాల్సి ఉంటుందా? ఎందుకంటే ఆయన మళ్ళీ తిరిగి అదే చిరునవ్వుతో కంటిన్యూ చేస్తున్నారు రోడ్ షో అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఐ కాంట్ సే అండి, డాక్టర్స్ కెన్ డిసైడ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ గాయం తగిలినా ధైర్యంగా ముందుకు వెళ్లే స్వభావం, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మెడికల్ ఇన్వెస్టిగేషన్ అవసరం, కేసు ఇన్వెస్టిగేషన్ అవసరం. బహుశా ఈ నైట్ డాక్టర్స్ అందరూ ఆయన పరిశీలిస్తారని, అవసరమైతే నుదుటి మీద ఎక్స్రేలు తీస్తారని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ మై ఫీలింగ్ నాకు తెలిసిన నాలెడ్జ్ లో. అంతకుమించి ఏం చెప్పినా అది తప్పు అవుతుందని నా అభిప్రాయం. మీరు వెళ్ళి చూసే అవకాశం ఉందా ఈ రోజు? మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? నేను సత్తెనపల్లిలో ఉన్నానండి. ఈ టైంలో నేను వెళ్ళాలని అనుకోవడం లేదు. టుమారో ఐ విల్ గో అండ్ సీ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ అమ్మటి రాంబాబు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.